నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి రైతు వ్యతిరేక చట్టాలను తొలగించాలని సిఐటియు పోరయాత్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు కార్మిక ఆకర్షక పోరయాత్ర తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరయాత్ర ఉస్తాబాద్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఆందోళనకు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. భాజపా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధానికి రైతుల గోడు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణ, ఎనగంటి నరసింహారెడ్డి, అజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజావితు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరయాత్రను నిర్వహిస్తా ఉన్నాం. దీనిలో ప్రధానమైనటువంటి 12 డిమాండ్లతోటి ప్రజల్లో చైతన్యం చేయడం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లో ప్రచారం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మొదటిది, కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం, వీటిని రద్దు చేయాలని. రెండవది, గత నెల 2 నెలలుగా రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున వీరోచితమైనటువంటి పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. 3, రైతు వ్యతిరేకత చట్టాలు రైతు మెడలకు ఉరితాలుగా మారినటువంటి ఈ 3 చట్టాలు రద్దు చేయమని రైతులు పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటానికి మద్దతుగా అసలు ఆ రైతాంగం క్వింటల్ వడ్లను 2750 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి గిట్టుబాటు ధరను దేశమంతా అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకు కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పినట్టుగా నెలకు 18,000 రూపాయలు ఈరోజు కేరళ రాష్ట్రంలో ఇస్తున్నారు. కాబట్టి ఎర్రజెండా నాయకత్వంలో ఉండేటువంటి పరిపాలనలో ఇట్లాంటి కార్మికులకు రైతులకు ప్రజలకు లాభం చేసేటువంటి పనులున్నాయి. అట్లాంటి విధానాలను ఈ దేశమంతా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రైతాంగం చేస్తున్నటువంటి వీరోచిత పోరాటంలో రాబోయే రోజుల్లో కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, అణగారిన వర్గాలు, ఏవైతే సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి శక్తులు, వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పోరాటాల్లో మమేకం కావాలి. ఖచ్చితంగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రత్యామ్నాయ విధానాల కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని తెలియజేయడం కోసమే ఈ పోరయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ముస్తాబాద్ ప్రాంతంలో ఉన్న